తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో ఆ పార్టీ తరపున మన్నె జీవన్ రెడ్డి సాహసం చేసి పోటీలో నిలిచారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు క్యాంపు రాజకీయాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు ముట్టచెప్పారని ప్రచారం జరిగింది. డబ్బు, అధికార ప్రభావం వల్ల ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని అందరూ ఊహించారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థి గెలుపులో ప్రధాన భూమికను పోషించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ గెలుపుపై అధికారికంగా ప్రకటన వెలువడవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎదురుదెబ్బ పాలమూరు నుండి ఆరంభం కావడం విశేషం.